అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండి. నేను ఆల్రెడీ పండుగ పనులు స్టార్ట్ చేసేసాను, మీతో ముందు వీడియోలో చెప్పానండి. సో అందులో భాగంగానే ముందైతే కొంచెం బట్టలు అవి సర్దేశాను, ఇల్లు చిమ్మేశాను, గిన్నెలు తోమేశాను, మేడ మీద మొక్కలకి నీళ్లు పోసేసాను, స్నానం అన్నీ మొత్తం పనులన్నీ అయిపోయాయండి. సో ఈరోజైతే టిఫిన్తో పాటు తొందరగానే వంట కూడా ఫినిష్ చేసేసుకోవాలని ఆయన కొంచెం దొండకాయలు ఉన్నాయండి, అండ్ వంకాయలు కొంచెం ఉన్నాయి మొన్న కోసినవి. అవి ఒకటి పచ్చడికి ఒకటి పప్పులోకి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానమాట. అంటే టోటల్ నేను ఇక్కడ దొండకాయ పచ్చడి, పప్పు, వంకాయ, టొమాటో కర్రీ అండ్ గోధుమ రవ్వతో ఉప్మా చేయబోతున్నాను. సో అందుకోసమని పప్పు నానబెట్టాను, రైస్ నానబెట్టాను, దొండకాయలు కట్ చేశాను, ఉల్లిపాయలు, టొమాటోస్ ఇవన్నీ వాటర్లో వేసుకున్నాను. అండ్ ఇక్కడ నాలుగు ఐటమ్స్ ఉన్నాయండి. ఆ నాలుగింటికి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ కావాలన్నమాట. ఈ గ్లాస్ తోటి కనిపిస్తుంది కదండి, దాంతో నాకు ఉప్మా కావాలి అంత రవ్వకి. సో నేనంతా కూడా మెజర్మెంట్ మనకు ఆ మాత్రం ఐడియా ఉంటుంది కదండి. సో ముందే నేను ప్లేట్స్ తీసేసుకుని దేనిలోకి ఏవేవి ఎంత కావాలన్నది నాకు ఐడియా ఉంది కాబట్టి నా పద్ధతిని అనుసరించి నేను ఒకసారి ఒక బాటిల్ తీస్తే అది నాలుగింటికి సరిపోయేలాగా ఒకేసారి ప్రిపేర్ చేసేసుకున్నానండి ఈరోజు. ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బట్టలు సర్దాలండి. కొంచెం బట్టలు ఉన్నాయి ఉతకడానికి, అండ్ నిన్న ఉతికిన బట్టలను కొంచెం ఫోల్డ్ చేయాల్సిన పని ఉంది. అండ్ ఈ కరివేపాకు గుర్తుందా మీకు, 4 డేస్ బ్యాక్ నేను చూపించాను. మొత్తం అంతా కూడా దూసేసి పేపర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంతవరకు కూడా ఫ్రెష్గానే ఉందండి. అండ్ మా ఇంట్లో కిచెన్ వేస్ట్ మీకు తెలుసు కదండి, అస్సలు బయటకు పోనివ్వం అన్నమాట, గార్డెన్ కోసం ఉంచుతాను. అండ్ ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఏంటి, ఉల్లిపాయలు ఒకలాంటి వర్షం వల్ల ఏంటో లోపల ఒక పొర బ్లాక్గా వస్తుందండి. సో కంప్లీట్గా ఆ తొక్కను తీసేసి శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని కొంచెం ఉప్పు నీటిలోని నానబెట్టి అప్పుడు కట్ చేసుకోండి. అండ్ అన్నిటికీ కావాల్సిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ కూడా అక్కడ చూసారా ఎంత నీట్గా సర్దేసుకున్నానో. అండ్ ఇప్పుడు మనము వంట స్టార్ట్ చేస్తాం అన్నమాట. రెండు వైపులా కూడా పెట్టాను, ఒకవైపు ఆ సిల్వర్ది పచ్చడి కోసం, ఈ స్టీల్ది ఉప్మా కోసం. సో పచ్చడి కోసం పెట్టిన తప్పాలని సిమ్లో పెడతాను, ఎందుకంటే ముందు ఉప్మా పోపు పెట్టేశాను అనుకోండి అప్పుడు పచ్చడి వైపు వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ వేగేది సిమ్లో వేగితే చాలండి. పలుకులు వేసానన్నమాట అందులోని, దాన్ని సిమ్లో పెట్టిస్తే ఈ ఉప్మా ప్రిపరేషన్ టైంలో అవి చక్కగా వేగుతాయి, మధ్య మధ్యలో కలిపితే చాలండి. అండ్ గోధుమ రవ్వ ఉప్మా మీకు ఎవరికీ తెలియదు కాదండి. మనం సాధారణంగా ఉప్మాలో వేసుకునే ప్రతి పోపు వేసుకుంటాము, ఎడిషనల్గా పలుకులు, జీడిపప్పు వేసుకుంటాము, టొమాటోస్ అయితే దీనికి బాగోవండి. సింపుల్గానే నేనైతే పోపు పెట్టేశాను, ఎందుకంటే ఆల్రెడీ పప్పు, పెసరపప్పు, కందిపప్పు కలిపింది వండుతున్నానమాట. అండ్ వంకాయలు రెండు ఉంటే అవి కూడా వేస్తున్నాను, అండ్ దొండకాయలో కూడా పలుకులు వేస్తున్నాను కాబట్టి ఈ రవ్వ ఉప్మాలో మనం జీడిపప్పు అవి కూడా ఎడిషనల్గా మరేం వేయట్లేదండి. అండ్ ఇక్కడ ఉప్మాకి మినిమం ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను పచ్చడి వైపు వెళ్ళాను. అండ్ పచ్చడిలో పలుకులు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, దొండకాయలు వేసి దానికి సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. ఇప్పుడు దీనికి వాటర్ పోసేసి, అంటే రవ్వ కూడా వేగిందండి, వాటర్ పోసేసి తగినంత సాల్ట్ వేసేసుకొని 1-3 గ్లాసులు పోస్తానండి. అందువల్ల ఏంటంటే బాగా ఉడుకుతుంది అన్నమాట, కానీ ఉప్పు అయితే మాత్రం తక్కువ వేస్తానండి. అండ్ ఇక్కడ కవర్లు కొనలేకపోతున్నామండి, బయటికి ఏమాత్రం మర్చిపోయి వెళ్ళిపోయినా కవర్లు, అంటే నేను సాధారణంగా కవర్ కొనండి, ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తాను. నేను ఏమంటారు, క్లాత్తో కుట్టిన కవర్లు ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే బట్టల కవర్లు ఉన్నాయండి. సో మ్యాక్సిమం కొనను, ఒకవేళ కొంటే మాత్రం దాన్ని మళ్ళీ మళ్ళీ వాడాక అప్పుడు పడేస్తానండి. అండ్ పక్కన ఉడుకుతుంది కదా, ఈలోపు మీకు తెలుసు కదండి ఉదయం తోమాను కొంచెం గిన్నెలు, అయినా సరే ఉంటూనే ఉంటాయండి. ఇవి కూడా ఫినిష్ చేసేసానమాట. ఏంటి ఈ పనుల్లో నేను ఏదో ఎక్స్పర్టు, నాకు బాగా వంటలొచ్చు, నేను పెద్ద ఇది అలాగేం కాదండి, జస్ట్ నా రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి వండటము, తోమటము, తొడవటము, ఉతకడము, వండటము, తోమటము, తొడవటము, ఉతకడము, ఇంకా ఎడిషనల్గా బట్టలు ఇవి అవి ఇవి తప్పించి ఇంకేమీ లేదండి. అంటే నాకేంటంటే కొంచెం తక్కువ చదవండి, సో బయటికి వెళ్లాల్సిన అవసరం అయితే ఎప్పుడూ రాలేదు డబ్బుల కోసము, అంటే జాబ్ కోసము. 1-2 సార్లు అవకాశం వచ్చిన
వచ్చినా కూడా మరి దేవుడు ఎందుకో పంపించలేదు. సో అలా గడిచిపోయినాయండి. ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక కొంచెం బోర్డంలో పడిపోయాను. సో అందుకనేసి ఏం చేయాలంటే స్టిచ్చింగ్ అనుకున్నాను, ఇంకోటి అనుకున్నాను. అవన్నీ కూడా మిడిల్ ఏజ్లో సాధ్యమా అండి? అంటే ప్రత్యేకించి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనుకునేటప్పుడు మాత్రం అలాంటివి చేయకపోవటమే మంచిదండి. కాకపోతే నేనైతే నా ఇంట్లో బట్టలు, నా బ్లౌజులు, నా నైటీలు, నా డ్రెస్సులు, బెడ్షీట్స్కి సంబంధించిన కుట్లేయడం కానీ, కర్టెన్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఏవైనా సరే మ్యాక్సిమం నా చేత్త అయ్యేవన్నీ కూడా ఇంట్లోనివి. నేను బయటకైతే అస్సలు ఇవ్వనండి. రీస్టిచెస్ చేసుకోవడం కానీ, హ్యాండ్స్ జాయింట్ కానీ, ఏదైనా సరే మిషన్తో చేసే ప్రతి పని నేను ఇంట్లోనే చేయడానికి ఇష్టపడతానండి. అండ్ నా స్టిచ్చింగ్ ఛానల్కి సంబంధించి ఒక ఛానల్ కూడా ఉందండి, వీడియోస్కి సంబంధించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సైలు స్టిచ్చింగ్ వరల్డ్లో చూడండి. అండి అంతకంటే ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నానండి. ముందు ఎంత సంతోషంగా ఉన్నానో అదంతా ఒక ఎత్తు అయితే లైఫ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా హ్యాపీగా ఉన్నానండి. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతున్నది, అంటే పర్సన్స్తో పరిచయం అవుతున్నది, మన ఫ్యామిలీ పెరుగుతున్నది, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అండ్ మంచి కామెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ లోకల్ వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను, రమా అనుకుంటాను. సో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ భారతీరెడ్డి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఫస్ట్ వచ్చే సబ్స్క్రైబర్స్ని మనం ఎప్పుడూ మర్చిపోలేమండి. రియల్గా నాకు అప్పుడైతే ఆవిడే నన్ను బాగా సపోర్ట్ చేశారని ఇంకో అమ్మాయి ఉన్నదండి. ఈ మధ్యన ఎందుకో కొంచెం వెనకయ్యింది, పాపం ఏమైందో తెలీదు. రజీనా నేనైతే కొంచెం మిస్ అవుతున్నానని చెప్పాలండి, ఎందుకంటే నేను చాలా లోన్లీగా ఉన్నానని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్లో వచ్చిన నాకు ప్రతి కామెంట్ కూడా చాలా విలువైనదిగా నేను చూస్తాను. అండ్ నేను వీడియో వర్క్ చేస్తున్నంతసేపు వీడియో తీస్తాను, వీడియో అయిపోగానే ఎడిటింగ్ చేస్తాను, ఎడిటింగ్ చేసిన వెంటనే అప్లోడ్ చేయడానికి చూసేస్తాను. నాకు కొంచెం గాబరా కూడానండి. అండ్ లైక్స్ ఎన్ని వచ్చాయి, ఎవరు కామెంట్ చేశారు, ఎవరు వచ్చారు, అలా చూస్తూనే ఉంటానన్నమాట. అంటే ఇంకా కొత్త కదండి, అందుకనేసి అంటే ప్రజెంట్ నా దగ్గర టైం అయితే ఉందండి. సంతోషంతో మాటలు కొంచెం యాస వచ్చేస్తున్నాయేమో ఏమి అనుకోకండి, నా సంతోషం మీకు అర్థమైతే చాలు. అండ్ నేనేం చెప్తున్నానంటే సంతోషాన్ని ఎవరూ కూడా డబ్బులతోనో ఇంకో దాంతో కొనలేమండి. చిన్న చిన్న పనుల్లో మనం సంతోషాన్ని వెతుక్కోగలిగితే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. దీని గురించి అయితే నేను మీతో ఇంకోసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇవన్నీ కొత్త బట్టలేనండి, మా బాబు పాప కొనుక్కున్నారు, అవి తడిపితే కానీ వేసుకోమన్నమాట. మేము శారీస్ అయితే కట్టేసుకుంటాం కానీ ఈ డ్రెస్సులు మాత్రం వేసుకుని తీస్తూ ఉంటారు కదండి, అందుకనేసి అంటే బయట షాప్స్లోని ట్రయల్ వేస్తూ ఉంటారు కదా, అందుకని మేము ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఒకసారి ఉతికాక అప్పుడు వేసుకుంటాం అన్నమాట. అండ్ దేవుడికి పెట్టాల్సినవి అయితే అవి ముట్టుకోము. అండ్ ఇక్కడ ఒక మూట తీసానండి పెద్ద మూటల్లోంచి, అందులో కొంచెం శారీస్ అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసి బీరువాలో సర్దేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని చీరలు నాకు ఎంతో ఇష్టమైన చీరలు అండి, కానీ అవి ఎందుకో పొట్టి అయిపోయింది. ఇదిగోండి ఈ కలర్ ఎంత బాగుందని తీసుకున్నాను, ఇదేమో నా సగం వచ్చి ండి దోపుకోవడానికి ఏం లేదు. అండ్ ఇది ఒక చీర చూడండి, చూపిస్తాను. ఇది డ్రెస్ కుట్టుకుందాం అనుకున్నాను, ఈ మధ్యన అయితే అస్సలు అవ్వలేదు. ఇందులో ఈ గ్రీన్ శారీ ఉంది చూడండి, ఈ బీరువాలో పెట్టేసాక తీస్తాను. ఆ శారీ నాకు ఎంత ఇష్టమోనండి, అది ఏ టైపో తెలియదు. ఫస్ట్ పొడవుగా ఉందండి శారీ, చాలా బాగా వచ్చింది పన్న. ఒక్కసారి వర్షంలో తడిచాను ఈ చీర కట్టుకొని, ఈ చీరేనండి మొత్తం దెబ్బకు ముడుకుల దగ్గరకు వచ్చేసింది. దాన్ని ఏం చేయాలో తెలియదు, నాకు చాలా ఇష్టము కానీ ఎంత బాగా ఎలాస్టిక్గా ఉంటుందో, సాగుతుందండి ఈ చీర. అదిగోండి చూసారా, నాకు చాలా ఇష్టం. దీన్ని నేను కొన్ని 10 ఏళ్ళు అయిందేమో కానీ ఆ కలరు ఆ క్లాత్ అంతా నచ్చి దాచుకున్నానండి. అండ్ ఇంకో 2-3 చీరలు కూడా అలాంటివి ఉన్నాయి. సో ఇక్కడికైతే బీరువాని సర్దేయడం అయిపోయింది. అండ్ ఇంకా ఒక 4 మూటలు ఉన్నాయండి, అవి కూడా నెమ్మదిగా సర్దుతాను. తర్వాత ఇల్లు అది కడుక్కునేది అది ఉంది, ఇంకా బట్టలు ఎండబెట్టాను కదా అవన్నీ తీయాలి. చాలా పనులు అయితే ఉన్నాయండి. ఏంటి పనులున్న వీడియో చేసి ఇట్లాగా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి తర్వాత మీ దగ్గర నుంచి కామెంట్స్ వస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో నిజంగానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ అండి. ఇంకో 5 సెకండ్స్ టైం ఉన్నట్లుంది. ఓకే అండి, ఇప్పుడైతే ఈ కబోర్డ్ మొదలుపెట్టానండి. బాయ్ అండి.